Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ముంగిట కీలక మార్పులు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ నుంచి రెండు వేల ఇరవై రెండు సీజన్ వరకు టైటిల్ స్పాన్సర్గా ఉన్న చైనా మొబైల్ సంస్థ వివో తప్పుకుంది ఆ స్థానంలో స్పాన్సర్గా దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ టైటిల్ కొత్త స్పాన్సర్గా వ్యవహరించనుంది ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు ఈ ఏడాది ఐపీఎల్తో పాటు రెండు వేల ఇరవై మూడు సీజన్కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ చేయనున్నట్లు బ్రిజేష్ పటేల్ ప్రకటించారు ారు ఇదిలా ఉంటే భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా రెండు వేల ఇరవై సీజన్లో వివో టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే అప్పుడు వివో స్థానంలో డ్రీమ్ లెవెన్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు చైనా కంపెనీ వివో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది ఇందుకోసం ప్రతి ఏడాది బీసీసీఐకి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగానే కాంట్రాక్టును రద్దు చేసుకునేందుకు వివో అంగీకరించింది ఇక మరోవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ పది జట్లతో జరగనుంది రెండు వేల పదకొండు తర్వాత ఐపీఎల్ మళ్ళీ పది జట్లతో జరగనుండటం విశేషం ఈ ఏడాది లక్నో అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రాబోతున్నాయి ఈ క్రమంలోనే మెగ్గా నిర్వహణ అనివార్యమైంది ఇందుకోసం ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా కూడా పూర్తయింది కొత్త జట్లు లక్నో అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవడానికి బీసీసీఐ ఈ నెల ముప్పై వరకు గడువు ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ subscribe to color frames please subscribe to color frames